ప్రభాస్ అన్న సలా ట్రైలర్ వచ్చేసింది. ఎంతగానో ఎదురు చూసాం, ఇప్పుడు ట్రైలర్ కూడా చూసాం. కన్సార్ అనే ఊర్లో తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం చిన్నప్పుడే దూరమైన ఫ్రెండ్ దేవ తిరిగి వచ్చి వరదరాజు మన్నార్కి తను చూసిందంతా తనకు కావాలంటే మొత్తం తీసుకొచ్చి ఫ్రెండ్ చేతిలో పెట్టే స్నేహితుడిగా ప్రభాస్ ఈ సినిమాలో కనబడుతున్నాడు. అయితే ట్రైలర్ చూసిన వెంటనే మనకి ప్రశాంత్ నీల్ ఫస్ట్ పిక్చర్ ఉగ్రం సినిమా ఒకసారి చూస్తే అదే సినిమాని ప్రశాంత్ నీల్ కన్సార్ అనే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లో ప్రభాస్ని పెట్టి తీస్తున్నాడని అర్థమైపోతుంది. ఉగ్రం సినిమా కూడా సేమ్ కాన్సెప్ట్, ఎక్కడా తేడా లేదు, సేమ్. అందులో కూడా నాకు కనపడిందంతా కావాలని అంటూ ఉంటాడు హీరో ఫ్రెండ్. హీరో కూడా నీకు ఏది కావాలో చెప్పి అదన్నీ తెచ్చి నీ చేతిలో పెట్టేస్తాను అంటూ ఉంటాడు. అంతా బాగానే ఉంది, ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎక్కువగా వరదరాజు మన్నార్, జగపతి బాబు, బాబీ సింహానే ఎక్కువగా చూపించారు ట్రైలర్లో. ఇక ప్రభాస్ని మన ఆర్మీ ఏది అంటే మన ప్రభాస్ చెయ్యి అలా గాల్లో పెట్టి నడుచుకుంటా వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసి కొంతమందిని నరికేసి పొడి చేసి బీభత్సం చేస్తాడు. ఒరిజినల్ ఉగ్రంలో కూడా సేమ్ అలాగే ఉంటుంది, అందులో కూడా మెకానిక్కే. అంతా బాగానే ఉంది కానీ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా స్మార్ట్గా ఉన్నాడు. క్లైమాక్స్లో చేతులు రెండు విరుచుకుని వెనక నాలుగైదు చేతులతో ఆ చేతుల్లో ఉన్న కత్తులతో బీభత్సంగా కాళీమాత రూపాన్ని ఆవిష్కరించాడు ప్రభాస్. ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కూడా అద్భుతంగా చూపించాడు ప్రభాస్ని. కాకపోతే ప్రభాస్ డైలాగ్ డెలివరీ మాత్రం చాలా బాగోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే నిద్రలో లేచొచ్చి లేదా మందు కొట్టేసి బాగా డబ్బింగ్ చెప్పినట్లు అనిపిస్తున్నాయి ఆ డైలాగులు. మళ్ళీ క్లైమాక్స్లో డైలాగ్ బాగానే చెప్పారు. ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాకి ఇలాగ ఇంత నిర్లక్ష్యంగా డబ్బింగ్ చెప్పడం ఒక ప్రభాస్కే సాధ్యమేమో. ఎనీహౌ, సలా ట్రైలర్ చూసి ఫ్యాన్స్ తృప్తి పడొచ్చు, కానీ ఒరిజినల్ ఉగ్రం చూసిన వాళ్ళకి అదే సినిమాని ప్రశాంత్ నీల్ తీస్తున్నాడని అర్థమైపోతుంది. కాకపోతే వెనక బ్యాక్గ్రౌండ్ మార్చాడు కన్సార్ అనే బ్యాక్గ్రౌండ్. ట్రైలర్లో శృతి హాసన్ని ఒక ఫ్రేమ్లో చూపించారు, ఈశ్వరీరావుని కూడా చూపించారు. కేజీఎఫ్కి ఈ సినిమాకి కనెక్షన్ ఉంది అనడానికి ఈశ్వరీరావు పాత్రే ఒక సాక్ష్యం.